డీజిల్ పెట్రోల్ ధరలు రికార్డులను సృష్టిస్తున్నాయి. డీజిల్ ఆల్ టైమ్ హైక్ ని టచ్ చేయగా లీటర్ పెట్రోల్ ధర మూడేళ్ల గరిష్ట స్థాయిని తాకింది. పెట్రోల్ డీజిల్ ధరలు రోజు మారటం వల్ల ఇబ్బందిగా ఉందంటున్నారు వాహనదారులు. పెట్రోల్ ఉత్పత్తుల ధరల పెంపు ప్రభావం ఇతర వస్తువుల రేట్లపై కూడా పడుతుందంటున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఏకంగా మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 2014 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో హైక్ అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ డీజిల్ 61.88 రూపాయలు ఉండగా పెట్రోల్ 71.22 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో పాటు డాలర్తో రూపాయి మారకం విలువ క్షీణిస్తుండటం పెట్రోల్ ఉత్పత్తుల ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 75.44 రూపాయలు, డీజిల్ ధర 67.20 రూపాయలుగా ఉంది. క్రూడాయిల్ ప్రైసెస్ దునియాకే అందరు జో బడ్ రాయ్ ఓ కమ్ హోనే కా యే డిమాండ్ అండ్ సప్లై కే ఊపర్ రహతా హై. తో డిమాండ్ బడతా హై, ప్రైసెస్ బడతా హై, డిమాండ్ కమ్ హోతా హై. ఓ డిమాండ్ కమ్ కన్నా కన్జంప్షన్ కమ్ కన్నా ఓయి సొల్యూషన్. 2014 ఆగస్టు తర్వాత మళ్లీ ఆ స్థాయిలో పెట్రోల్ ధరలు పెరగడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం కోల్కతాలో 74 రూపాయలు ఉండగా ముంబైలో 79.15 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడమే పెట్రోల్ ధరలు పెరగడానికి కారణమంటుంది పెట్రోలియం శాఖ. ఓవరాల్ గా చూస్తే 2014 నుంచి 2016 మధ్య దాదాపు పెట్రోల్ 11 రూపాయలు, డీజిల్ పై 13 రూపాయలు పెరిగాయి. డీజిల్ అనేది ఈ షార్ట్ పీరియడ్ లోపలనే 64 రూపాయల నుంచి 67 రూపాయలు అయిందంటే ఇది ఇట్స్ రియల్లీ ఎఫెక్ట్ అని కామన్ మ్యాను. సో 60 చేసినా 70 చేసినా మేము పోసుకోక తప్పదు. సో విదౌట్ డీజిల్ అవర్ లైఫ్ విల్ నాట్ మూవ్ ఫర్దర్. ఇది మొత్తానికి ఇట్స్ ఏ పెయిన్ఫుల్ టు ది ట్రాఫిక్ మిడిల్ క్లాస్ పీపుల్స్. సో ఇది గవర్నమెంట్ హ్యాస్ టు థింక్ సంథింగ్ ఆన్ దిస్. ఈ మధ్యలో ఈ రెండు నెలల నుంచి బాగా పెరుగుతుంది మేడం. రోజుకు రూపాయిన్నర అట్లా పెరుగుతుంది. బాగా ఎక్కువైంది మేడం రేట్లు. 2 మంత్స్గా అవుతుంది. చాలా దారుణం అదే మేడం. నేను అన్నిటి ఏంది మేడం, చాలా బాధాకరమైన విషయం మేడం. ఎందుకంటే ఒకటేసారి రోజుకు రూపాయి పెరుగుతుందంటే చాలా ఘోరం అంటే. మా సెంటర్లో మిడిల్ క్లాస్కు అయితే మొత్తమే చాలా బాధగా ఉంది. ప్రాబ్లమ్ తో హర్ కిసి కు ఓరి కుచ్ కమ్ నే ఓరా పెట్రోల్ కా రేట్ ఉల్టా అభి బడతే జా రా రేట్ ఉస్మే కుచ్ భీ శక్ నీ హై. యాక్చువల్లీ దేఖా గయా తో గవర్నమెంట్ కో దేఖనా చాహియే కి కిత్నా కమ్ హోనా హై అభి క్యా హై. ఉల్టా అభి రేట్ బడాతే రహే రే ఉస్మే ప్రాబ్లమ్ ఓరి హై పబ్లిక్ కు. పర్ డే మే 150 కా దలాతా హూం. ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది అక్టోబర్ 2017లో ఒకే ఒకసారి ఎక్సైజ్ సుంకాన్ని 2 రూపాయలకు తగ్గించింది. దీంతో అప్పుడు 79 రూపాయలు ఉన్న పెట్రోల్ 68కి చేరుకుంది. సామాన్య జనంపై ఎక్కువగా భారం పడకుండా రాష్ట్రాలు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలంటోంది కేంద్ర సర్కార్. పెట్రోల్ డీజిల్ ధరలు రోజు మారటం వల్ల ఇబ్బందిగా ఉందంటున్నారు వాహనదారులు. పెట్రోల్ ఉత్పత్తుల ధరల పెంపు ప్రభావం ఇతర వస్తువుల రేట్లపై పడుతుందంటున్నారు.